నమస్కారం. మనం ఈ రోజు ఏకాంబరి అనేటువంటి ప్రత్యక్షమైనటువంటి పుణ్యక్షేత్రం దగ్గర ఉన్నాం. ఈ పుణ్యక్షేత్రాన్ని కనుక ప్రత్యేకంగా పరిశీలించినట్లయితే పెద్ద కులనూరు మళ్ళీ అంతర్గతంగా 7 కులనూరు ఉన్నాయనేటువంటి అడవి యొక్క మధ్య భాగంలో ప్రసిద్ధమైనటువంటి మందిరం. ఈ మందిరం ఉంది నీళ్లతో కడకడలాడుతూ ఉండేది. ఎండాకాలం వల్ల మనం ఇక్కడ నీళ్లు చూస్తున్నాము, నీళ్ళు అనేటువంటివి లేవు. మరి ఈ విధమైనటువంటి కులనూరును గనక చూసినట్లయితే ఇందులో కూడా రకరకాలైనటువంటి కథలను మనం చూడవచ్చు. ఈ కథలు ఏం చెప్తున్నాయంటే ఈ యొక్క ప్రాంతంలో వచ్చినటువంటి ప్రాచీన కాలంలో ఇందులో స్నానం ఆచరించినట్లయితే వారికి పుణ్యం కలుగుతుంది అనేటువంటి కథలను చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క దేవాలయాన్ని కనుక గమనించినట్లయితే శిఖరాన్ని మనం చూడవచ్చు. శిఖరం కూడా చాలా చారిత్రకమైనటువంటి శిఖరంగా మనం చెప్పుకోవచ్చు. ఇంత అడవిలో ఉన్నప్పటికీ కూడాను ఈ మందిరం యొక్క ప్రాశస్త్యం చాలా గొప్పది. మధ్య భాగంలో శివలింగం అనేటువంటి ప్రతిష్ఠించబడి దేవునిచే ఆరాధన చేయబడుతున్నటువంటి గోకులైనటువంటి కథలను మనం చూడవచ్చు. ఇది అంతర్రాష్ట్ర సంబంధమైనదిగా ఉన్నది. కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల యొక్క మధ్య భాగంలో ఉండడం వల్ల ప్రామాణికంగా ఇది తెలంగాణకు సంబంధించినప్పటికీ అయినప్పటికీ కూడాను ఇది అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ప్రజానీకం కానీ తర్వాత దీని గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇటువంటి యొక్క ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రదేశాన్ని అభివృద్ధి జరపాలి అనేటువంటి కోణంలో మా యొక్క ఛానల్ చేస్తున్నటువంటి ఇది ఒక ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య భాగంలో మనం తర్వాత చూద్దాం, శివలింగం అనేటువంటి ప్రతిష్ఠించబడింది. తర్వాత రకరకాలైనటువంటి కథలు ఉన్నాయి. మరి రావడానికి మందిరం దగ్గరికి పటిష్టమైనటువంటి రోడ్డు నిర్మాణం అయితే ఏర్పడింది. కాబట్టి దయచేసి కొడంగల్ నుంచి తాండూరు వెళ్ళేటటువంటి మధ్య భాగం నుంచి కానీ, కొడంగల్ నుంచి యాదగిరి వెళ్ళేటటువంటి మధ్య భాగం నుంచి, రెండు వైపుల నుంచి కర్ణాటక వైపు నుంచి కూడా రోడ్డు రహదారి అనేటువంటిది ఉంది. కాబట్టి దయచేసి ఏకాంబరి అనేటువంటి ఈ యొక్క ప్రసిద్ధమైనటువంటి క్షేత్రానికి, శివక్షేత్రానికి మీరు ఇచ్చేసి ఈ యొక్క ప్రాశస్తాన్ని, ఈ మందిరాన్ని తెలుసుకుంటారని తెలియజేస్తూ నమస్కారం.